ఇయర్స్ ఆఫ్ జర్నీ. సిక్స్త్ క్లాస్లో అసలు ఈ రోడ్ ఎలా ఉండే అంటే స్కూల్కి రావాలంటేనే ఇంట్రెస్ట్ లేకుండా అట్లా ఉండే. ఏంటి మోడల్ స్కూల్ అందరూ అంటుంటే, ఏంటి మోడల్ స్కూల్, రోడ్ లేదు, రోడ్ లేదు, మీకు రోడ్ లేదు అప్పుడు ఎట్లా. ఇంకా మేమైతే సిక్స్త్ క్లాస్ వాళ్ళకి న్యూ అప్లికేషన్స్ పెట్టండి అని అని చెప్తే కూడా అటు సైడ్ రోడే లేదమ్మా ఎట్లా వస్తారు పిల్లలు అని అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అది హాఫ్ రోడ్ వేసి మాకు చాలా ప్రాబ్లం చేశారు. అప్పుడు మేము ఇక్కడ నుంచి పంపోజర్కి నడిచిన రోజులు చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు దీన్ని ఇంకా బస్సెస్లో పిల్లలు రావడానికి కూడా, పేరెంట్స్ కూడా బైక్స్ పైన రావడానికి చాలా ఇబ్బంది ఉండేది. డ్రైవర్స్ కూడా చిరాకు వస్తుండే. అండ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించినందుకు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తరఫున, మా స్కూల్ తరఫున, మా టీచర్స్ తరఫున, పేరెంట్స్ తరఫున ఈ విషయం మేము ఇంట్లో వెళ్ళి చెప్పగానే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మన ఎమ్మెల్యే గారిని చాలా, ఇప్పటికే అందరి దృష్టిలో ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడో నిలిచిపోయారు. అండ్ ఇట్లానే ఇంకా మా స్కూల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్లే గ్రౌండ్ కూడా కొంచెం లెవెలింగ్ చేసి మాకు హెల్ప్ చేస్తే మేము మీకు ఆశిస్తున్నాము అట్లా చేస్తారని. అండ్ హాస్టల్లో కూడా పేరెంట్స్ వచ్చినప్పుడు బయట వెయిట్ చేయడానికి, మేము స్టడీ హౌస్లో కూర్చున్నప్పుడు వాళ్ళు బయట వెయిట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎండలో నిలిచేవాళ్ళు కాబట్టి కొంచెం సీటింగ్ అరేంజ్మెంట్ పేరెంట్స్కి కూడా ఏమైనా చేస్తే మేము చాలా సంతోషిస్తాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.